హై వ్యూవర్స్, మీలో కనీసం కొంతమందికి అయినా మధ్యాహ్న పూట జస్ట్ అలా నిద్రపోయి అలవాటు ఉంటుంది. దానినే న్యాప్ అంటారు, కొద్దిపాటి కునుకు. ఈ మధ్యాహ్న పూట దాన్ని పవర్ న్యాప్ అని అంటారు. పవర్ న్యాప్ అని ఎప్పుడు అంటారు? నువ్వు గంట 2 గంటలు పడుకుంటే కాదు, 30 నిమిషాల లోపు. చాలా కార్పొరేట్ ఆఫీసులలో కూడా రెస్ట్ తీసుకోవటం కోసం తిన్న తర్వాత మధ్యాహ్నం పూట మీకు ఆ రకం సౌకర్యాలు కల్పిస్తారు. అక్కడ 30 నిమిషాలకు మించి ఎక్కువ పడుకుంటే మళ్ళీ అది వేరు అసలు, అది దానివల్ల రోజు కొత్త రోగాలు వస్తాయి. 30 నిమిషాల లోపే పడుకున్నట్టయితే మధ్యాహ్నం పూట నిద్ర వస్తుంది మీకు, ఆఫీసో ఇల్లో లైక్ ఎక్కడో. 30 నిమిషాల లోపు కనుక మీరు రెస్ట్ తీసుకుంటే కళ్ళు మూసి ప్రశాంతత పడుకున్నట్టయితే బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అని ఉంటే అవి కంట్రోల్లో ఉంటాయి, థైరాయిడ్ రిలేటెడ్ అటువంటివి కూడా. ముఖ్యంగా మన బ్రెయిన్ ఫుల్ యాక్టివ్ మూడ్లోకి వచ్చేస్తుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మార్నింగ్ మనం ఆఫీస్కి వచ్చినప్పుడు ఎంత ఫ్రెష్గా అయితే ఉంటామో అంతకుమించిన ఫ్రెష్గా ఉంటాం. మరలా ఫుల్ యాక్టివ్గా చేయొచ్చు, కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టవచ్చు, అండ్ జీర్ణక్రియ కూడా చక్కగా ప్రాపర్ వేలో సాఫీగా సాగుతుంది. చాలామందికి నా అపోహలు మధ్యాహ్నం పూట నిద్రపోతే రాత్రి నిద్ర రాదంటారు, కానీ చక్కగా నిద్ర అనేది వస్తుంది. బట్ మధ్యాహ్నం నిద్ర అరగంటకు మించి ఉండొద్దు. సో సింపుల్గా వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఇదే, మధ్యాహ్నం మీకు బాగా టైర్డ్గా ఉంది నిద్ర వస్తుంది అనుకుంటే హ్యాపీగా మీరు 30 నిమిషాల లోపు, అంటే 1 నిమిషం నుంచి 30 నిమిషాల మధ్య, ఎంతసేపు అయినా సరే, ఎంతసేపు కదండి, 1 నిమిషం నుంచి 30 నిమిషాల మధ్య, ఓకేనా? మధ్యలో ఎప్పుడు మెలుగు వస్తే అప్పుడు హ్యాపీగా లేవండి, మీ పని మీరు చూసేసుకోండి. దానివల్ల మంచే జరిగిద్ది, ఎటువంటి ఇబ్బంది అయితే రాదు. ఇక అరగంటకు మించి కనుక పడుకున్నారనుకోండి, ఇక లేనిప్పుడు కొత్త కొత్త రోగాలు అవన్నీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మరి మాకు టైం తెలియదు కదండి, ఎలా అంటారా? అలారం పెట్టుకోండి, ఏం కాదు.